Namaskaram. ఎట్టకేలకు ఆర్గ్యుమెంట్స్ అయినాయి. 15-20 రోజులుగా కొనసాగుతూ ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఇవాళ కూడా రోతగిరి గారు రోతగా ఆర్గ్యూ చేస్తూ ఎలాగైనా సాగదీయాలని చూశారు. 4 దాకా కూడా సాగదీయాలని చూశాడు. సాల్వే గారు అడ్డుపడి దీన్ని కరెక్ట్ కాదు, ఇలా చేయటం కరెక్ట్ కాదు అంటే 3 గంటలకి గంట సేపు చెప్పిన తర్వాత ఇది కరెక్ట్గా లేదంటే ఇదే 10 నిమిషాల్లో ముగిస్తానని మళ్ళీ 18 నిమిషాలు అయిందని సాల్వే గారు చెప్పాక అప్పుడు ఇంకొక 2-3 నిమిషాలు తీసుకుని ఆయన ముగించారు. ఆ తర్వాత సాల్వే గారు ఆల్మోస్ట్ ఒక అరగంట సేపట్లోనే ఆయన కన్క్లూడింగ్ రిమార్క్స్ అని చాలా అద్భుతంగా చెప్పారు. వీళ్ళకి విషయం లేదు, జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ పోలీస్ గ్యాంగ్కి విషయం లేదు కేసులో. అంటే కేసులు అనే చూపి విషయం లేదు, కేసులో విషయం లేదు. అందుకని మళ్ళీ ముందుగానే మేము రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం అవి కూడా అని. ఎప్పుడు ఇస్తాం? శుక్రవారమే ఇస్తాం. రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తామంటే జనరల్గా వీలుగా ఉంటుంది కాబట్టి ఏ న్యాయమూర్తులైనా ఇవ్వండి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. వీళ్ళు శుక్రవారమే ఇస్తామని చెప్పి అంటాం. తర్వాత దీన్ని కూడా నేను ఇమ్మీడియట్గానే ఇస్తానని చెప్పి కన్క్లూజన్లో సాల్వే గారు కూడా ఇస్తా ఉన్నారు. మోస్ట్ లైక్లీ సాల్వే గారు గురువారం నాటికే ఇచ్చేస్తారు. కానీ వీళ్ళు శుక్రవారం అన్నారు కాబట్టి శుక్రవారం సాయంత్రం కోర్టు 4 గంటలు క్లోజ్ అవుతుందంటే 3:59:59 వీళ్ళు ఇస్తారు. ఎందుకంటే విషయం లేదు. సో అది మళ్ళీ అట్లీస్ట్ మరి రేపు ఎల్లుండిలో ఏదన్నా మెన్షన్ చేసి హరీష్ సాల్వే గారు ఇంటరిమ్ బెయిల్ అయినా సరే ఇవ్వండి, ఏ తప్పు చేయకుండా ఆయన్ని ఆల్మోస్ట్ 40 డేస్ అవ్వస్తుంది, 40 రోజులుగా ఆయన్ని జైల్లో పెట్టి హింసిస్తున్నారు అని చెప్పడం జరిగింది. అని దురదృష్టవశాత్తు ఆయనకి మరి ఈ ఒళ్ళంతా మరి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీటి గురించి ఏమీ మరి మాట్లాడలేదు. సమయాభావమా మరి ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు, అది మాట్లాడలేదు. ఇంటరిమ్ బెయిల్కి దేర్ ఇస్ ఎ వ్యాలిడ్ గ్రౌండ్, జెన్యున్ గ్రౌండ్, రియలిస్టిక్ గ్రౌండ్. సరే అది మెన్షన్ చేస్తుంటే బాగుండేది, మరి హడావుల్లో మెన్షన్ చేయలేదు నాకు తెలియదు. ఎలా సాగింది అంటే వీళ్ళకి కావాల్సింది వాయిదా, ఎందుకంటే తీర్పు అనుకూలంగా రాదు అన్నది అర్థమైపోయింది. హరీష్ సాల్వే గారు ఆర్గ్యుమెంట్స్ ముక్కులు రోతకి గారు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసినప్పుడే ఈవెన్ ఇఫ్ 17A ఈజ్ నాట్ అప్లికబుల్ అంటే 17A అప్లికబుల్ కానప్పటికీ కూడా, ఒకవేళ కానప్పటికీ కూడా ఇతర ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి, ఆ ఇతర ఐపీసీ సెక్షన్లో ఆ బెంచే వినాలి, ఆ బెంచ్ నుంచి తీసేయడానికి లేదని ఆ బెంచ్ మీద చాలా తీవ్రమైన మరి ప్రేమని మరి ముఖ్య రోజు గారు కనపరిచారు. దానికి కారణం ఏంటో మరి నా మెదడుకు అయితే అర్థం కాదా. ఆ బెంచే కావాలని వాళ్ళు ఇందుకు అన్నిసార్లు రిపీట్ చేస్తున్నారు. పెద్దగా న్యాయమూర్తులు ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ మంగళవారం, దానికి ముందు సోమవారం ఏదైతే మాట్లాడారో అదే మళ్ళీ ఏదో పాట ఉంది ఏంటి రజనీకాంత్ రిపీట్ అని అలా రిపీట్ చేసుకుంటా, దేవుడా రిపీట్ లాగా మళ్ళీ అదే రిపీట్ అదే సాంగ్ అని కొట్టాడు. వాళ్ళ దురదృష్టం న్యాయమూర్తులు మళ్ళీ విన్నారు. ఇంకాపరా బాబు అనుకుండా విన్నారు. సాల్వే గారు ఎవరికి ఇంకాపరా బాబు అని చెప్పి అనేదాకా ఒక న్యాయమూర్తులు నిస్సహాయులే విన్నారు. ఒకటే సిల్వర్ లైనింగ్ వల్ల ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, ఇంకా కొత్తగా ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి లేవు. ఏ చెత్త రాసినా ఇదే రిపీట్, మళ్ళీ పేపర్ మీద రిపీట్ అంతే తప్ప ఇంకేమీ లేదు. మరి వాళ్ళు చదువుకోవాలి, చదువుకున్న తర్వాత మరి తీర్పు రాయాలి అంటే
మరి శుక్రవారం సాయంత్రం నుంచి సెలవులు, 9 దినాలు ఆ శనియాది, మరి ఆ తర్వాత 5 రోజులు ప్లస్ శనియాది, 5 ప్లస్ 4 9 రోజుల పాటు మళ్ళీ కోర్టు సెలవు దినాలు. అంటే నెలవర్ ఇన్స్టెన్సెస్ సెలవుల్లో కూడా అట్లీస్ట్ ఆ ఇంటర్వ్యూ బెయిల్ అప్లికేషన్ వరకు, అంటే ఇక్కడ బెయిల్ అప్లికేషన్ హైకోర్టులో పెండింగ్ ఉంది. హైకోర్టులో ఇవాళ బహుశా ఇది ఇక్కడ వస్తుంది అనుకుని, ఇవాళ వచ్చేస్తుంది అనుకుని చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు ఎల్లుండి గడిగారు కదా, 19 గడిగారు. లేకపోతే అదేదో తేలిపోతే ఇక్కడ అప్పీల్ చేసుకోవచ్చు. సో అడిగారు, మరి అది 19వ తారీఖు వాళ్ళేమైనా హైకోర్టు వాళ్ళు ఈ తీర్పు రేపు మాపు వస్తుంది కదా, అంటే సెలవులు అయ్యేదాకా రాదేమో అని సంగతి వాళ్ళకి తెలుసు, అయినా రేపు మాపు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళని ఆ తీర్పు కూడా వాయిదేస్తే మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ యాడ్ ఇంటర్మ్ అండ్ ఒక బెయిల్ ఇవ్వండి అని మధ్యంతర బెయిల్ ఇవ్వమని అడగటం జరిగింది. కానీ అక్కడ రెగ్యులర్ బెయిల్ అడిగారు కాబట్టి ఆ బెయిల్ని ఒకవేళ తిరస్కరిస్తే, అంటే ఈ సాగదేత మరి చెప్పిందే చెప్పి ఈ నసా చూస్తే ఏమో అక్కడ బెయిల్ రాదనే అనుకుందాం, ఎందుకంటే జరుగుతున్న పరిణామం చూసి రాదనే అనుకుందాం. అక్కడ బెయిల్ అనగా రేపు ఎల్లుండి అంటే గురువారం నాడు అక్కడ తిరస్కరించిన, మరి అప్పుడు శుక్రవారం ఒకటే వర్కింగ్ డే, శుక్రవారం నాడు అప్పటికప్పుడు మెన్షన్ చేసి అడగవచ్చు, స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. మళ్ళీ రోతకి ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి మళ్ళీ పెడబాపు చేస్తారు, ఇవ్వడానికి వీలు లేదంటారు. ఏదేమైనా కేసులో మ్యాటర్ లేకపోయినా న్యాయవాదులు అయితే మటుకు తమ విచిత్రమైన రిపీటేటివ్ ఆర్గ్యుమెంట్స్తో వారు జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన సమయాన్ని కొనివ్వగలిగారు. ఆ విషయంలో ఎస్ బాధ కలిగించే అంశమైనా వారిని అభినందించాలి. వారి సమయాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారికి బా అనుకునేలాగా సమయాన్ని అయితే చేకూర్చారు. బట్ ఈవెన్ నౌ ఐ బిలీవ్ రేపు ఎల్లుండిలో మళ్ళీ ఆ ఇంటర్వ్యూ రిలీఫ్ మీద ఇన్సిస్ట్ చేసి ఆర్గ్యుమెంట్స్ అన్ని ఫుల్గా అయినాయి కాబట్టి మరి తీర్పు అంటే ప్రాబ్లం ఏంటంటే వీ కెనాట్ డిమాండ్ అన్ ఎర్లియర్ జడ్జ్మెంట్, అది మనకి లేదు, దేర్ ఇస్ నో ఛాన్స్. ఇంటర్వ్యూ బెయిల్ అడగటమే మనం చేయగలిగింది, అది ఇప్పుడు మన హైకోర్టులో ఇప్పుడు ఆ రిషికొండ గుడ్డి చేసిన దాని మీద మేము వేసిన పిటిషన్ 9 నెలల పాటు ఆర్గ్యుమెంట్స్ విని గత 2 నెలలుగా జడ్జిమెంట్ పెట్టింది. అలాగే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన బెయిల్ రద్దు చేయాలి అని అన్నప్పుడు అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 1921 డిసెంబర్ 10వ తారీఖు జడ్జిమెంట్ రిజర్వ్డ్ అని, 1922 బట్ అదే నెలలో అంటే డిసెంబర్ అదే నెలలో మరి వారు తీర్పు చెప్పడం జరిగింది. ఆఫ్ కోర్స్ తీర్పు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉంది, నాకు అననుకూలంగానే ఉంది, బట్ జడ్జిమెంట్ 1 సంవత్సరం తర్వాత వచ్చింది. పంచాయత జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది అన్నది మన చేతుల్లో లేదు, మరి వారి చేతుల్లో ఉందేమో అనుకుంటున్నాము. సో మరి ఆ జడ్జిమెంట్ మనం డైరెక్ట్గా అడగలేం కాబట్టి మాకు ఇంటర్వ్యూ బెయిల్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కొట్టేస్తే మాకు బెయిల్ అని అడగగలం తప్ప ఈ బెయిల్ అడగడంలో మరి వాళ్ళకి ఈ బెయిల్ అప్లికేషన్ అది పెండింగ్లో ఉండగా ఇది ఇబ్బంది ఉంటే మరి అలా ఏదన్నా తొందరగా చూసి తీర్పు ఇచ్చేద్దామని చెప్పి
తీర్పు తొందరగా ఇచ్చేస్తే చాలా సంతోషం. జనాల్లో ఉన్న ఉద్రిక్తలన్నీ తొలగిపోతాయి. ఒకటి మటుకు మళ్ళీ మళ్ళీ గంటా పదంగా నేను చెప్పగలను, ఎప్పుడు తీర్పు వచ్చినా ఆ తీర్పు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే వస్తుంది. తీర్పు ఎప్పుడు వస్తుందో మనం పసిగట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం, కానీ తీర్పు ఎలా వస్తుంది అన్నది డెఫినెట్గా వీళ్ళ పరిమాణ ఆర్గ్యుమెంట్లు విన్నా, సాల్వే గారి ఆర్గ్యుమెంట్లు అద్భుతమైన సాల్వే గారి ఆర్గ్యుమెంట్లు విన్నా తీర్పు అనుకూలం అన్నది సుస్పష్టం. తీర్పు ఎప్పుడు వస్తుంది అన్నది అస్పష్టం. బట్ ఆర్గ్యుమెంట్లు అయినా అంతవరకు స్పష్టం. సో కాబట్టి మనం ముగులెత్త హస్తాలతో మన దేవుణ్ణి, మన వెంకటేశ్వరుని మనం ప్రార్థిద్దాం. తీర్పు త్వరగా వచ్చేలాగా మొన్న నిన్ను దర్శనం చేసుకున్న న్యాయమూర్తులకి చెప్పండి స్వామి అని. మరి ఆయన జీసస్ క్రైస్ట్ ప్రార్థించుకుంటాడేమో, మెర్సీ మెర్సీ డిలే డిలే మెర్సీ అని వారి ప్రార్థనలు వారు చేసుకుంటారు, మన ప్రార్థనలు మనం చేసుకుందాం. చూద్దాం శుక్రవారం నాడు ఏం జరుగుతుంది, ఈలోపు ఇంకేదన్నా మెన్షన్లాంటివి జరుగుతాయా అనేది చూద్దాం. ఓం నమో వెంకటేశ్వర.